వారం మనం ఇక్కడ ముగించుకుందాం. ఎక్కడంటే దేవుని యొక్క విశ్వ మందిరంలో ఆ దేవుడు నడిపిస్తున్న ప్రధానమైన ఆ కథలో, విశ్వ మందిరం యొక్క వృత్తాంతంలో ఆ కథ ఏమిటి, ఆ మందిరం యొక్క కథ ఏంటి, ఈ విశ్వం యొక్క వృత్తాంతం ఏమిటి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మెల్లగా కొంచెం లోతులోకి దిగి అందులోని పాత్రధారులు ఎవరు, ప్రధాన పాత్రధారులు ఎవరు, వారి తీరుతెన్నులు ఏంటి అనేది గత వారంలో మనం గమనించడం జరిగింది. దేవుడు, సాతాను, స్త్రీ సంతానము, సర్ప సంతానము, అలాగే స్త్రీ సంతానంలో యేసుప్రభు వారు, అలాగే యేసుప్రభును విశ్వసించిన వారు అని ఈ రకంగా మనం విభజించుకుంటూ ప్రధాన పాత్రధారులను మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది గత వారం. అది మాత్రమే కాకుండా ఈ ప్రధాన పాత్రధారులకి అలాగే విశ్వ మందిరానికి సంబంధం ఏమిటి అనేది కూడా మనం చూసుకోవడం జరిగింది. చివరిగా ఆ ప్రశ్న చూసుకొని పోయిన వారం తరగతిని మనం ముగించుకోవడం జరిగింది. విశ్వ మందిరానికి మరియు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఉన్న ప్రధాన పాత్రధారులకి మధ్య సంబంధం ఏమిటి అనే విషయం మనం చూసుకున్నాం. ఇందులో దేవుడే ఈ విశ్వ మందిరం యొక్క సృష్టికర్త అని, అలాగే మానవులు ఎవరంటే ఈ విశ్వ మందిరంపై దేవుని వలన వారు ఆధిపత్యం పొందుకున్నవారు అనే విషయం కూడా మనం చూసుకున్నాం. అంతేకాకుండా సాతాను ఎవరు అంటే, ఈ విశ్వ మందిరంతో సాతానుకున్న సంబంధం ఏంటంటే, మానవుల పాపం వలన మానవులకి ఉండవలసిన ఆధిపత్యాన్ని సాతాను ఒక దొంగదారిలో దోచుకొని ఒక వాయుమండల సంబంధమైన అధిపతిగా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో వివరించబడిన రీతిలో సాతాను విశ్వ మందిరంలో ఒక దొంగదారిలో, ఒక దొడ్డిదారిలో వచ్చి దేవుడు సృష్టించిన తన ఆరాధన కొరకు, తన మహిమ కొరకు సృష్టించుకున్న విశ్వ మందిరం పైన తాను ఆధిపత్యం తాత్కాలికంగా అతను సాతాను సంపాదించుకోవడం జరిగింది. అలాగే మనం ఏం తెలుసుకున్నాం పోయిన వారం, సర్ప సంతానం అంటే ఎవరు, వారి యొక్క తీరుతెన్నులు ఏంటి, అవి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అయితే వారికి ఈ విశ్వ మందిరానికి సంబంధం ఏంటంటే, వారికి ఈ దేవుడి సృష్టికి సంబంధం ఒకటే అండి. వారికి మిగిలినది ఇంకా వేరే ఏమీ లేదు, కానీ అవిధేయులు దైవోగ్రతకి వారు పాత్రులై ఉన్నారు. దైవోగ్రతకి వారు పాత్రులు, దానికి ఇది తప్పక వారికి మిగిలింది ఉగ్రత తప్ప, దేవుని ఉగ్రత తప్ప వారికి ఇంకా వేరే ఏమీ లేదు సాతాన్ సర్ప సంతానానికి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే స్త్రీ సంతానము ఎవరు, ఆ క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు, దేని గురించి ఆయన వచ్చాడు, ఏ ఆధిపత్యాన్ని మానవులు పోగొట్టుకున్నారు, ఆ ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఒక దావీదు కుమారుడుగా యేసు ప్రభు వారు వచ్చారు అనడానికి సూచనగా 110వ కీర్తనలోంచి కూడా మనం చూసుకున్నాం. ఏ విధంగా దేవుని యొక్క విశ్వ మందిరానికి ప్రభు యేసు ప్రభువుకి సంబంధం ఉందనేది కీర్తన 110వ కీర్తన నుండి మనం చూసుకున్నాం. అలాగే దేవుని యొక్క విశ్వ మందిరంపై దావీదు కుమారుడిగా పుట్టిన ఆ యేసు ప్రభు ఏ విధంగా ఆధిపత్యం సంపాదించాడో, అదే విధంగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు ఆధిపత్యం పొందుకుంటారు. ఈ సృష్టి పైన, ఈ విశ్వ మందిరం పైన వారు పరిపాలన చేయబోయే ఒక రోజు వస్తుంది అనేది కూడా మనం చూసుకున్నాం. ఆ విధంగా ఒకరికి ప్రధాన పాత్రధారులకి మరియు ఈ విశ్వ మందిరానికి మధ్య సంబంధం ఏంటి అనేది మనం చూసుకున్నాం. ఇంతటితో మనం పోయిన వారం ఆ తరగతి మనం ముగించుకున్నాం. తర్వాత మనం ముందుకు కొనసాగుతాం, ఏమాత్రం సమయం వ్యర్థం చేయకుండా. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం, బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రధాన వృత్తాంతం ఏంటి అనేది క్షుణ్ణంగా కాకపోయినా ఒక సంక్షిప్త రూపంలో మనం తెలుసుకున్నాం. ప్రధాన వృత్తాంతం ఏంటి, మొదటి నుంచి చివరి వరకు ఏం జరుగుతుంది, ఒక సంఘటనకి ఇంకో సంఘటన మధ్యలో సంబంధం ఏ విధంగా కలుగుతుంది, ఇవన్నీ చర్చించుకున్నాము. అదేవిధంగా అందులోని ప్రధాన పాత్రధారులు ఎవరు, వారు నిర్వహిస్తున్న పాత్రలు ఏంటి, వారి బాధ్యతలు ఏంటి, తీరుతెన్నులు ఏంటి, ఇవి కూడా మనం చూసుకున్నాం. సో ఇదంతా చూసుకున్న తర్వాత మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి, మనకు మనమే
మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే ఈ ఈ వృత్తాంతం యొక్క వెలుగులో మనం నేర్చుకున్న మనం తెలుసుకున్న ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క కథ యొక్క వెలుగులో మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే కొన్ని ఉన్నాయి ప్రశ్నలు సులభమైనవే కానీ ముఖ్యమైన ప్రశ్నలు ఏంటి ఆ ప్రశ్నలు అంటే దేవుడే నడిపిస్తున్న ఈ వృత్తాంతంలో నా పాత్ర ఏమిటి ఇది వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న ప్రధాన పాత్రధారులు ఎవరు వారి తీరుతెన్నులు ఏంటి ఇవన్నీ మనం చూసుకున్నాం మనం ముందు వాక్యం స్పష్టంగా తేట తెల్లంగా దేవుడు పెట్టి ఉంచాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనకు మనం ప్రశ్నించుకోవాలి దేవుడు ఆ నడిపిస్తున్న ఈ విశ్వం సర్వ విశ్వమును కూర్చున్న ఈ వృత్తాంతంలో నా పాత్ర ఏమిటి ప్రభువా ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అది మాత్రమే కాదు మనం పోషించవలసిన పాత్రను పోషిస్తున్నామా లేకపోతే ఆదాము హవ్వలు చేసిన పొరపాటులాగా దేవుని వల్లే ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నామా అంటే దేవుని యొక్క ఆరాధికులుగా ఆ విశ్వమందిరంలో దేవునిని ఆరాధించే ఆరాధికులుగా దేవునికి మహిమ తెచ్చే జీవితాలు కలిగిన వారుగా అటువంటి పాత్రను పోషిస్తున్నామా లేకపోతే దేవుని స్థానాన్ని మనమే తీసుకొని ఈ విశ్వమందిరంలో నాకేంటి నా నేనే విధంగా మహిమపరచబడతాను నా కోసం నేను ఏ విధంగా బ్రతకాలి లేకపోతే నేనే విధంగా గొప్పవాడిని అయిపోవాలి నేనే విధంగా గొప్పదానని అయిపోవాలి ఇటువంటి ప్రయత్నంలో దేవుడు అవ్వాలనే ప్రయత్నంలో మనం ఉన్నాము ప్రతి ఒక్కరు ప్రతి మనిషి వేసుకోవాల్సిన ప్రశ్న ముఖ్యంగా మనం ఇదొక ప్రశ్న తర్వాత ప్రశ్న ఏంటంటే మనము ఎవరి వైపు ఉన్నాం అఫ్ కోర్స్ రక్షణ పొందిన వారుగా దేవుని వైపే మనం ఉన్నామని మనం చెప్తాం కానీ నిజంగా మనం ప్రశ్నించుకుందాం ఎవరి వైపు మనం ఉన్నాం దేవుని వైపు ఉన్నామా అల్టిమేట్గా అంతిమంగా దేవుడే విజయం సాధిస్తాడు ఆ జరుగుతున్న యుద్ధంలో జయం పొందబోయే దేవుని వైపు మనం ఉన్నామా లేకపోతే టెంపరరీగా తాత్కాలికంగా జయం పొందుతున్నట్లుగా కనిపిస్తున్న సాతాను వైపు ఉన్నామా ఎవరి వైపు మనం ఉన్నాం సింపుల్ ఒకే ఒక ప్రశ్న దేవుని వైపు ఉన్నామా సాతాను వైపు ఉన్నామా తెలుసుకోవడానికి ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ ముందు ప్రశ్నకి మీరు సమాధానం తెలుసుకుంటే చాలు ఏంటి ఎవరి కోసం మన కోసం మనం జీవిస్తున్నామా దేవుని కోసం జీవిస్తున్నామా ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనం ఎవరి వైపు ఉన్నామనే ప్రశ్న కూడా సమాధానం దొరుకుతుంది ఆ ప్రశ్నకి సమాధానాలు మనం తెలుసుకోవాలి మనల్ని మన మన అంతరాత్మని మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి మనం మీరు ఏది చేసినా చివరికి తిన్నా కూడా అది దేవుని మహిమ నిమిత్తం చేయండి అంట దేవుని కోసం జీవించడం అంటే చాలా మందికి అన్ని వదిలేసి దేవుని సేవ చేయాలేమో అనే ఒక తలంపు ఉంటుంది అది ఇక్కడ మనం చర్చించుకుంటున్న ఉద్దేశం అది కాదు పౌలు యొక్క ఉద్దేశం పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం కూడా అది కాదు దేవుని కోసం జీవించడం అంటే మనం చేసిన ఏ పనైనా మనం ఏ ఉద్యోగం చేసినా ఎటువంటి దానిలో ఉన్నా చివరికి అది దేవుని యొక్క మహిమకి దారి తీయాలి ఇతరులు దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేయాలి విశ్వమందిరం ఎందుకు సృష్టించబడింది దేవుని ఆరాధించడానికి దేవుని ఆరాధన జరగడానికి నీ వంతు నువ్వు పాత్రని నువ్వు పోషించినంత వరకు నువ్వు దేవుని కోసం జీవిస్తున్నట్లే నీ ఉద్యోగంలో ఉన్నా లేకపోతే ఒక గృహిణిగా ఉన్నా లేకపోతే ఒక యవనస్తుడిగా పెళ్లి కాని యవనస్తుడిగా ఉన్నా ఉద్యోగస్తుడిగా ఉన్నా నిరుద్యోగిగా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా ఇతరులు దేవుణ్ణి ఆరాధించగలుగునట్లు నీ జీవితం ఉందా అదొక్కటి మనకి కొలమానం మనం ఎవరి వైపు ఉన్నాము ఎందుకోసం జీవిస్తున్నాము అనడానికి మన వలన దేవుని మహిమ దొంగిలింపబడిన ప్రతిసారి తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మనం ఒక్కోసారి గర్వం వచ్చి నేనే నాకు పేరు రావాలి అనుకోవడం
సో ఇటువంటివన్నీ జరిగిన ప్రతిసారి కూడా మనం దేవుని బిడ్డలమైన సాతాను పక్షంగా ఉన్నట్లే అవుతుంది. ఎందుకంటే మనం మనం చేస్తున్న క్రియ, మనం మాట్లాడుతున్న మాట, మనం జీవిస్తున్న జీవితం దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉన్నాయా? దేవుని అవి చూసి మనకు మనం దేవుణ్ణి ఆరాధించాలనిపించేటట్లుగా ఉన్నాయి? ఇతరులు అవి చూసి దేవుణ్ణి ఆరాధించాలనేటట్లుగా మన జీవితం ఉందా? లేకపోతే దేవుని మహిమని ఏ కోణంలో అయినా దొంగిలించే వారంగా మనం ఉన్నాం? సో ఈ ప్రశ్నలు మనకు మనమే వేసుకొని వాటికి మన దేవుని సన్నిధిలో ఈ ప్రశ్నలు మనకు మనమే వేసుకొని సమాధానాలు తెలుసుకోవాల్సిన బాధ్యతలు మన ప్రతి ఒక్కరిపైన ఉంది. ముందు కొనసాగుదాం. సో పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతాన్ని కొన్ని పదాలలో వివరించవలసి వస్తే, సంక్షిప్తంగా కేవలం కొన్ని పదాలలో ఒకవేళ మనం వివరించవలసి వస్తే, ఆ పదాలు ఏమై ఉండొచ్చు? ఎవరైనా అడ్మిట్ చేసి చెప్పగలుగుతారా? సంక్షిప్తంగా ఒక నాలుగు పదాలలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని వివరించవలసి వస్తే, కేవలం నాలుగే నాలుగు పదాలు నేను చెప్తాను చాలా సంక్షిప్త రూపంలో. ఆ పదాలు ఏమై ఉంటాయంటే, ఒకటి సృష్టి, రెండవది పాపంలో పడిపోవట, మూడవది విమోచన, నాలుగవది పునరుద్ధరణ. ఈ నాలుగు మాటలు సమస్తమైన పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్తపరుస్తున్నాయి. ఒక కేవలం నాలుగే నాలుగు మాటల్లో సృష్టి, పాపంలో పడిపోవట, విమోచింపబడుట, పునరుద్ధరింపబడుట. ఈ నాలుగు పదాలలో పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం అంతా కూడా ఇమిడి ఉంది. తర్వాత మనం చూసుకుందాం, పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతాన్ని ఎవరు, ఎందుకు మరియు ఎలా ప్రారంభించారు? పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతాన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు మరియు ఎలా ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారు అనే ప్రశ్నకి సులభంగా అది దేవుడు ప్రారంభించాడు అనే సమాధానం వస్తుంది. ఎందుకు ప్రారంభించాడు దేవుడు అంటే తన మహిమ నిమిత్తము. ఇది చాలా సులభమైనది, కానీ మర్చిపోవడం కూడా అంతే సులభం. దీనిపై నుంచి దృష్టి తప్పించబడడం కూడా అంతే సులభం. ఎందుకంటే జరుగుతున్న యుద్ధం అంతా కూడా, ఈ సృష్టి పైన సాతాను చేస్తున్న యుద్ధం అంతా కూడా, నీ వ్యక్తిగత జీవితం పైన సాతాను చేస్తున్న యుద్ధం అంతా కూడా, వాడి యొక్క అంతిమ ఉద్దేశం దేవుడికి చెందవలసిన మహిమని నీ జీవితం ద్వారా చెందనివ్వకుండా చేయడమే. కాబట్టి ఈ ఉద్దేశాన్ని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు ఈ వృత్తాంతాన్ని మొదలు పెట్టారంటే దేవుడు. ఎందుకు మొదలు పెట్టాడంటే తన మహిమ నిమిత్తము. అలాగే ఏ విధంగా ప్రారంభించాడంటే, ఈ విశ్వ మందిరాన్ని సృష్టించడం ద్వారా ప్రారంభించాడు. దేవుడు తన మహిమ నిమిత్తము ఈ విశ్వ మందిరాన్ని సృష్టించడం ద్వారా పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని ప్రారంభించాడు. ఇది మన మనసులలో మనం నాటించుకోవాలి, నాటబడాలి. ఇది మన గురించినది కాదు. దేవుడు సృష్టించింది మనల్ని రాజులను చేయడానికి కాదు. మన మహిమ నిమిత్తం, మానవుల మహిమ నిమిత్తం దేవుడు సృష్టించలేదు. తన మహిమ నిమిత్తము ఈ సృష్టిని సృష్టించుకొని మానవులని తనకు యాజకులుగా మాత్రం ఆయన సృష్టించుకున్నాడు. ఇది మనం మనసులో పెట్టుకొని, ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని మన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. తరువాత ప్రశ్న, పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతంలోనికి సంఘర్షణను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు మరియు ఏ విధంగా తీసుకొచ్చారు?
పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతంలోనికి సంఘర్షణని ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, మరియు ఏ విధంగా వారు తీసుకొచ్చారు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సాతాన్ అయితే, ఎందుకు ఆ సంఘర్షణని సాతాన్ తీసుకొచ్చాడు దేవుని యొక్క సృష్టిలోనికి, ఎందుకంటే దేవుని సింహాసనాన్ని తొలగించి తానే దేవుని వల్లే అవ్వాలనే ఉద్దేశం సాతానికి ఉంది. ఆ ఉద్దేశంతో ఈ సంఘర్షణ ఈ సృష్టిలో మొదలైంది. ఈ సృష్టిలోని సంఘర్షణ సమస్త సంఘర్షణకి మూల కారణం మూల సమస్య ఏంటంటే సాతాను దేవుని స్థానంలో తానే దేవుడు అవ్వాలనే ఉద్దేశం, తాను ఆరాధించబడాలనే ఉద్దేశంతో సమస్య సృష్టించబడింది. ఏ విధంగా తీసుకొచ్చాడు ఈ సంఘర్షణని, ఎందుకు తీసుకొచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు? సాతాను తాను దేవుడు అవ్వాలనే ఉద్దేశం, దేవుని స్థానంలో దేవుని స్థానం తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. ఏ విధంగా తీసుకొచ్చాడంటే దేవునికి వ్యతిరేకంగా మానవులు పాపం చేసేటట్లు వారిని ప్రేరేపించి, మానవులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్లు మానవుల్ని ప్రేరేపించి దేవుని మందిరాన్ని తద్వారా అపవిత్రపరచడం ద్వారా ఈ సంఘర్షణని సాతాను ఈ పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతంలోకి తీసుకురావడం జరిగింది. వాడి యొక్క విధానం అది, దేవునితో నేరుగా పోరాడకుండా మనుషులని పాపంలో పడివేయడం ద్వారా దేవుని మహిమని దొంగిలించాలని వాటి యొక్క ప్రయత్నం. తర్వాత ప్రశ్న మనం చూసుకుందాం. సాతాను తెచ్చిన సంఘర్షణని దేవుడు ఏ విధంగా పరిష్కరించాడు? సాతాను తెచ్చిన సంఘర్షణని దేవుడు ఏ విధంగా పరిష్కరించాడు? దీనికి మనం చూసుకున్నట్లయితే సాతాన్ యొక్క గర్వం ఇది ఏమై ఉంది, సాతాన్ యొక్క ప్రయత్నాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, తానే దేవుని స్థానంలో దేవుడు అయిపోవాలనే సాతాన్ కోరికని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, సాతాన్ యొక్క గర్వంగా దానిని అర్థం చేసుకోవచ్చు. మరి దానికి పరిష్కారాన్ని దేవుడు ఏ విధంగా చూపించాడు? సాతాన్ యొక్క గర్వాన్ని అణచడానికి దేవుడు ఉపయోగించిన పద్ధతి, లేకపోతే దేవుడు ఎన్నుకొనిన పద్ధతి ఏంటి? ఆయన సాతానుపై వెంటనే భయంకరమైన యుద్ధం చేసి అణచివేయచ్చు, కానీ దేవుడు ఆ పద్ధతి ఎన్నుకోకుండా యేసు ప్రభు యొక్క తగ్గింపు, యేసు ప్రభు యొక్క సిలువు మరణం, యేసు ప్రభు యొక్క మానవావతారం ఇన్కార్నేషన్ ఏదైతే ఉందో, యేసు ప్రభు యొక్క ఆ అణకువ ద్వారా సాతాను యొక్క గర్వాన్ని దేవుడు తగ్గించే ప్రయత్నం, దేవుడు దానికి పరిష్కారం చూపే ప్రయత్నం దేవుడు చేశాడు. దేవుని యొక్క పోరాటం దేనితో, దేవుని యొక్క పోరాటం చేసే విధానం ఏమిటి? తగ్గింపు ద్వారా పోరాడతాడు దేవుడు. చాలా లోతైన విషయం ఇది. సాతాన్ యొక్క గర్వాన్ని ఎదుర్కోవడానికి దేవుడు ఉపయోగించిన ఆయుధం యేసు ప్రభు యొక్క అణకువ. అలాగే సాతాన్ యొక్క తిరుగుబాటుని మాన్పివేయుటకు యేసు ప్రభు యొక్క విధేయతని దేవుడు వాడుకున్నాడు. సాతాన్ యొక్క తిరుగుబాటుకి దేవుడు చెప్పిన సమాధానం యేసు ప్రభు యొక్క విధేయత. దేవుని యొక్క అద్భుతమైన మార్గం చూస్తున్నారా? దేవుని యొక్క అద్భుతమైన పరిష్కారం గమనిస్తున్నారా మీరు? సాతాన్ యొక్క గర్వానికి దేవుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు? యేసు ప్రభు యొక్క విధేయ అణకువ ద్వారా ప్రతిస్పందించాడు. అలాగే సాతాన్ యొక్క తిరుగుబాటుకి దేవుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు? యేసు ప్రభు యొక్క విధేయత ద్వారా సమాధానం చెప్పాడు. అలాగే సాతాని యొక్క ఈ నీచత్వం, ఈ భ్రష్టత్వము మరియు సాతాని యొక్క క్రోధాలు, ఆ నీచత్వం మరియు ఆగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు ఏ విధంగా జయించాడు? యేసు ప్రభు యొక్క కృప మరియు ప్రేమల ద్వారా జయించడం జరిగింది. దేవుడు సాతాను సృష్టించిన సంఘర్షణ నుంచి బయటకు వచ్చి దానిని జయించడానికి దేవుడు వాడుకున్న ఆయుధాలు ఏమిటి? యేసు ప్రభు యొక్క అణకువ, యేసు ప్రభు యొక్క విధేయత, అలాగే యేసు ప్రభు యొక్క కృప మరియు ప్రేమలు. ఇది దేవుని మార్గం, ఇది దేవుడు పోరాడే మార్గం.
ఈ మార్గంలో మనం ప్రయాణించాలని దేవుని యొక్క ఆశ. సాతాను జయించే పద్ధతిని దేవుడు ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా అది మనకి నేర్పించాడు, చూపించాడు. దేవుడు మనుషుల్లాగా వెంటనే పోరాటం చేసి సాతాన్ని చేయొచ్చు, ఓడించవచ్చు, కానీ దేవుడు ఆ విధంగా చేయకుండా దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభు యొక్క అణకువ, విధేయత, ప్రేమ, కృపలు ఇవే ఆయుధాలు. సాతానుతో పోరాడడానికి దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన ఆయుధాలు, దేవుడు మనకిస్తున్న ఆయుధాలు కూడా ఇవే. ఈ ఆయుధాల ద్వారా మనం యుద్ధం చేసి గెలవాలని దేవుని యొక్క ఆశ మన ప్రార్థన అయి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో ఏ కథకైనా ఒక మలుపు తిరిగే సంఘటన ఉంటుంది. ఏ చిన్న కథకైనా కూడా ఒక మలుపు తిరిగే సంఘటన ఉంటుంది. అదేవిధంగా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం, ఈ విశ్వ సర్వ సృష్టిని కూర్చున్న ఈ వృత్తాంతానికి అతిపెద్ద మలుపు ఏమిటి, అతిపెద్ద మలుపు ఏమిటి అంటే అది ఏదో వేరొకటి కాదు కానీ యేసు ప్రభు యొక్క సిలువ మరణం. ఈ సృష్టి యొక్క కథ మొత్తానికి మలుపు తిప్పిన సంఘటన యేసు ప్రభు యొక్క సిలువ మరణము. ఆయన మరణం ఏదైతే ఉందో అది యేసు ప్రభు యొక్క మరణము, అది ఆయన ఓటమి కాదు కానీ సాతానుపై ఆయన సాధించిన విజయముగా మనం చూస్తాం. దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యం ఇది, లోకానికి యేసు ప్రభు యొక్క మరణము ఒక ఓటమిగా, ఒక చేతకానితనంగా కనిపిస్తుంది. కానీ మనకి దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యం ఏమిటంటే యేసు ప్రభు యొక్క తగ్గింపుతో కూడిన దినాతిదీనమైన అతి బలహీనమైన క్రూరమైన మరణము అది ఆయన ఓటమి కాదు కానీ సాతానుపై విజయం సాధించడానికి దేవుడు స్వయంగా ఎన్నుకొనిన మార్గము సిలువ మార్గం, మరణ మార్గం, శ్రమల మార్గం. ఇది మనకి నేరుగా కానీ పరోక్షంగా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి హెచ్చరికలు జారీ చేయాలి. ప్రభు ఎన్నుకున్న మార్గం ఏంటి? సాతానని ఓడించడానికి జీవితంలో ఉన్న సమస్యలనే కాదు, సర్వ సృష్టి యొక్క సమస్యని పరిష్కరించడానికి దేవుడు స్వయంగా దేవుడు ఎన్నుకున్న మార్గము సిలువ మార్గం, తగ్గింపు మార్గం, శ్రమల మార్గం. ఇందులోంచి మనం ఏ కొద్దిగైనా నేర్చుకున్నట్లయితే శ్రమల యొక్క ఉద్దేశం మనకి బోధపడుతుంది. తర్వాత ముందుకు వెళ్దాం. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడ్డాడు కానీ ఆయన తిరిగి లేచాడు. ఇది మనందరికి తెలుసు, యేసు ప్రభు యొక్క సమాధి, ఆయన సిలువ వేయబడడం, ఆయన మరణం, ఆయన సమాధి చేయబడడం, అలాగే ఆయన పునరుద్ధానుడు అవ్వడం, ఇవన్నీ కూడా సర్వ సృష్టి యొక్క కథని మలుపు తిప్పిన సంఘటనలు అయి ఉన్నాయి. ఆయన సిలువ, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క మరణం ఏమి నెరవేర్చింది? యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ఏం జరిగింది? మొదటిగా పాపానికి తీర్పు జరిగింది. పాపానికి శిక్ష పాపానికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు యొక్క మరణం ద్వారా యేసు ప్రభు తనపైకి తాను తెప్పించుకున్నాడు. అలాగే పాప ప్రాయశ్చిత్తం జరిగింది. యేసు ప్రభు మరణము పాపానికి తీర్పు, యేసు ప్రభు మరణము పాపానికి రావాల్సిన శిక్ష, యేసు ప్రభు మరణము మానవుల పాపాలకి చేయబడిన ప్రాయశ్చిత్తమై ఉన్నది. మనపైకి రావాల్సిన మరణం అది. అలాగే యేసు ప్రభు పైకి వచ్చిన తీర్పుకి, మనకి రావాల్సిన తీర్పు ప్రభువుపైకి వచ్చింది తీర్పు. ఆ తీర్పుకి ఫలితంగా ఏం జరిగింది? మనకి రావాల్సిన తీర్పు నుంచి మనం తప్పించుకున్నాం కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి రక్షణ వస్తుంది. ఎందుకు వస్తుంది రక్షణ? ఎందుకంటే మనకి రావాల్సిన తీర్పుని ఆయన తనపైకి తెచ్చుకున్నాడు కాబట్టి. అలాగే యేసు ప్రభు యొక్క మరణం యొక్క ఉద్దేశం ఏంటి? యోహాన్ సువార్త 10:10 అలాగే యోహాన్ సువార్త 15:11 చూసుకున్నట్లయితే ఆయన మనకి సమృద్ధి జీవం అనుగ్రహించడానికి యేసు ప్రభు మరణించాడు. అలాగే
మన సంతోషము పరిపూర్ణం అవ్వడానికి యేసు ప్రభు మరణించాడు. ఏ సంతోషం ఇది? లోకంలో లోకాన్ని బట్టి కలిగే సంతోషము, లోక విషయాలను బట్టి కలిగే సంతోషం కాదు. అలాగే సమృద్ధి జీవం అంటే కూడా ఈ నశించిపోయే లోకములో ఆస్తులు పోగేసుకోవడం కాదు. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలని వక్రీకరిస్తున్న బోధకులను బట్టి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం కాదు. సమృద్ధి జీవం అన్నా, సంతోషం అన్నా, అక్కడ ప్రభువు మాట్లాడింది పూర్తిగా ఆత్మీయ విషయాల గురించి, విశ్వ మందిరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట. ఆ మరణం వల్ల మనకి సమృద్ధి జీవం అనుగ్రహించబడింది, మనకి సంపూర్ణ సంతోషం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రభువు యొక్క మరణం, సిలువ మరణం, ఆయన సిలువ వేయబడడం, ఆయన మరణించడం, ఆయన సమాధి చేయబడడం, వాటి ద్వారా ఏ ఫలితాలు అయితే కలిగాయో అవన్నీ కూడా ఈ సృష్టిని నాశనం వైపు నుంచి ఒక పునరుద్ధానం వైపు, ఒక పునరుద్ధరణ వైపు నడిపించిన, మలుపు తిప్పిన సంఘటన. ఇట్స్ ఎ పివోటల్ పాయింట్ అంటాం ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ ద సెంట్రల్ ఈవెంట్ ఫర్ ద ఎంటైర్ హిస్టరీ. వాట్ ఈస్ దట్? ద ఈవెంట్ ఆఫ్ క్రైస్ట్స్ సఫరింగ్ అండ్ రిజరెక్షన్ అండ్ ద ఫ్రూట్స్ దట్ ఇట్ ప్రొడ్యూస్డ్. దట్ ఈస్ ద పివోటల్ అండ్ ఇట్స్ ఎ పారాడైమ్. ఇట్స్ ఎ పారాడైమ్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత మనం తర్వాత ప్రశ్న చూసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఈ వృత్తాంతము ఏ విధంగా అత్యున్నత స్థితికి చేరుకుంటుంది, అంటే క్లైమాక్స్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే క్లైమాక్స్ ఎప్పుడు, దీని యొక్క క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధ గ్రంథం ఏ యొక్క వృత్తాంతం ఏ విధంగా మొదలైంది, ఎందుకు మొదలైంది, దానిలో సంఘర్షణ ఎవరు పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు, అలాగే ఈ కథకి మలుపు తిప్పిన సంఘటన ఏంటి, మెయిన్ ఎలిమెంట్స్, ఈ వృత్తాంతం యొక్క ప్రధానమైన విషయాల్ని మనం క్షుణ్ణంగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. తర్వాత మలుపు తిప్పిన సంఘటన గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వృత్తాంతానికి క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది, అంటే ఇది అత్యున్నత స్థితికి ఎప్పుడు చేరుకుంటుంది అనేది మనం చూసుకుంటున్నాం. ఆ ప్రశ్న అది. దానికి సమాధానం ఏంటి? చాలా సులభంగా, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి వచ్చి ఆయన తన శత్రువులకి తీర్పు తీర్చి తన ప్రజలను రక్షించుకుంటాడో, సంపూర్ణంగా రక్షించుకుంటాడో, ఆ శత్రువులందరి నుంచి తన ప్రజలకి రక్షణ కలిగిస్తాడో, ఆ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాలు తరతరాలుగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వృత్తాంతానికి ఒక క్లైమాక్స్ అనేది అప్పుడు వస్తుంది. అప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. తర్వాత యేసు ప్రభు రక్షించిన ప్రజలు నూతనమైన విశ్వ మందిరంలో, ఇప్పుడున్న మందిరం ఆ దాస్యానికి లోబడింది కాబట్టి దీనిని నూతనపరిచి, పునరుద్ధరించి ఒక నూతన విశ్వ మందిరాన్ని దేవుడు చేయనయ్యున్నాడు. దానినే మనం నూతన ఆకాశం, నూతన భూమి అని పిలుస్తాం. ప్రకటన గ్రంథంలో దానిని గుర్చిన వర్ణన చక్కగా వివరించబడింది. ఆ నూతన ఆకాశం, నూతన భూమి అయిన విశ్వ మందిరంలో దేవుని ముఖ దర్శనము చేస్తూ ఆయనను ఆరాధించి, ఆయనని ఎరిగి ఆయనని సేవిస్తూ ఉంటాం. ఆ అప్పటికి కానీ ఆ కథ, విశ్వ మందిరం యొక్క ఆ కథ ఉన్నత స్థితికి, క్లైమాక్స్కి చేరుకోదు. ఎప్పుడు? ఈ సృష్టి మొత్తం నూతనీకరించబడిన తర్వాత, నవీనీకరించబడిన తర్వాత, నూతనపరచబడడం జరిగిన తర్వాత, యేసు ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం స్వయంగా ప్రవేశించి ఆ నూతన ఆకాశం, నూతన భూమిలో అనుదినం దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆయనను తెలుసుకుంటూ ఆయన సేవిస్తూ ఆరాధిస్తున్నప్పుడు అప్పటికి కానీ ఈ కథ ఒక క్లైమాక్స్కి చేరుకోదు. అప్పటికి కానీ మనం స్త్రీ సంతానంగా ఉన్న మనము క్రీస్తు స్వరూపములోనికి రూపాంతరం చెందబోయే కాలం అది. మనలో ఇప్పుడు అనేక రక్షింపబడినా కానీ చనిపోయే వరకు ఏదో ఒక లోపం, ఏదో ఒక
పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ ఆ కథ క్లైమాక్స్ కి వృత్తాంతము ఉన్నత స్థితికి ఉచ్చస్థితికి చేరుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మనము స్వరూప క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం రూపాంతరం చెందుతాం. ఆ రూపాంతరం చెందిన స్వరూపాలతో, రూపాంతరం చెందిన మహిమ శరీరాలతో, నూతన రూపాంతరం చెందిన సృష్టిలో మనం మాత్రమే, మన శరీరాలు రూపాంతరం చెందుతాయి, సర్వ సృష్టి రూపాంతరం చెందుతుంది. ఆ రూపాంతరం చెందిన దానిలో మనం దేవుణ్ణి ముఖదర్శనం చేసుకుంటూ ఆరాధిస్తున్నప్పటికీ దానికోసమే క్రైస్తవులు నిరీక్షిస్తున్నారు. ఇది మన అంతిమ నిరీక్షణగా ఉండాలి, ఇదే మన కోరికగా ఉండాలి, అత్యంత ఉన్నతమైన కోరికగా ఇది ఉండాలి. మనకి మన జీవితంలో ఉన్న కోరికలన్నిటికీ మించిన కోరిక ఈ వృత్తాంతము ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటుంది అనే కోరిక నీలో ఉన్నప్పుడే నీవు నిజంగా బైబిల్ని విశ్వసించినట్లు లెక్క. ఎందుకంటే మన క్రియల్ని, మన ఆశల్ని దేవుడు పరిశీలించేవాడై ఉన్నాడు. మనం ఎన్ని పాటలు పాడుతున్నాము, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాము, మనం ఎంతసేపు బైబిల్ చదువుతున్నాము, ఇవన్నీ చూస్తాడు దేవుడు, చూడడం చెప్పట్లేదు. కానీ వీటన్నిటి ద్వారా నీలో పుడుతున్న కోరికలు ఏంటి, నీలో పుడుతున్న ఆశలు ఏంటి, నీవు దేనికోసం రోషం కలిగి ఉన్నావు, దేనికోసం తీక్షణమైన తీవ్రమైన ఒక ప్యాషన్, వాట్ ఈస్ యువర్ ప్యాషన్, వాట్ ఈస్ యువర్ ప్యాషన్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యువర్ డిజైర్ అండ్ హోప్, నీ నిరీక్షణ దేనికోసం. ఈ వృత్తాంతము, దేవుడు జరిగిస్తున్న ఈ వృత్తాంతం ఉన్నత స్థితికి చేరుకోవాలి అనేది మనకు ఉన్నప్పుడు, అప్పుడు నిజంగా మనం దేవుని యొక్క ఆ దేవుడు కోరుకుంటున్న స్థితిలోనికి మనం వచ్చినట్లు లెక్క. ముందు కొనసాగుదాం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతానికి మన ప్రతిస్పందన ఏమై ఉండాలి? ఇందాక ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటి అనేది ఇందాక ఒక ప్రశ్న వేసుకున్నాం. ఆ కోవకు చెందిన ప్రశ్న ఇది కూడా, ఈ వృత్తాంతానికి మన వాట్ షుడ్ బి యువర్ రెస్పాన్స్. ఇది తెలుసుకున్న తర్వాత, కథ ఈ విధంగా మొదలైంది, కథ ఎందుకు మొదలైంది, కథ ఈ కారణాలని బట్టి మొదలైంది, దీనిలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఈ కథ యొక్క మలుపు తిప్పిన సంఘటన ఏంటి, ఎటువైపు ఈ కథ ప్రయాణిస్తుంది, ఈ కథ ఎప్పుడు క్లైమాక్స్ కి ఉన్నత స్థితికి చేరుకుంటుంది, ఇవన్నీ విన్న తర్వాత ఈ కథకి, ఈ వృత్తాంతానికి మన ప్రతిస్పందన ఏమై ఉండాలి, ఎటువంటి ప్రతిస్పందన, మన వాట్ షుడ్ బి యువర్ రెస్పాన్స్ అండ్ మై రెస్పాన్స్ ఫర్ దిస్ బిబ్లికల్ స్టోరీ చూద్దాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఒక మానవునికి ఉన్న స్వభావం ఏంటంటే, ఈ దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టెంపోరల్ థింగ్స్ దాన్ ఇటర్నల్ థింగ్స్. ఇప్పుడున్నదే శాశ్వతము, ఉన్నదంతా ఇదే, ఇందుకోసమే బ్రతకాలి అనే ఒక బలహీనత మానవుల్లో ఆదాం హవ్వలు పాపం చేసిన తర్వాత వచ్చేసింది. అయితే మనము ఈ కథ విన్న తర్వాత, పరిశుద్ధ గ్రంథం యొక్క కథ విన్న తర్వాత ప్రతి విశ్వాసి గ్రహించవలసిన మొట్టమొదటి సత్యం ఏంటంటే, ఈ జీవితం అనేది మన పరిమిత, నీ పరిమిత జీవిత కాలము ఈ కథకి అంతము కాదు అని నీవు గ్రహించాలి. నీ చావు నీ పరిమిత జీవితానికి అంతము కాదు. ఇది దీస్ ఆర్ వెరీ బేసిక్ ట్రూత్స్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్స్. ఎందుకంటే ఇవి అర్థం చేసుకోవడానికి చాలా సులభమైన సత్యాలు అయినప్పటికీ ఈ సత్యాలని మర్చిపోతున్నాం కాబట్టే మనం మన పరిమిత జీవితాలని శాశ్వతమైన వాటిగా జీవిస్తున్నాం. అందుకనే మన జీవితంలో అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. లేదు, ఇది పరిమిత జీవితం, ఇది ఈ కథకి అంతము కాదు అనే గ్రహింపు కలగడం మాత్రమే కాదు, ఆ గ్రహింపులో కొనసాగుతున్నామా, ఇది ప్రశ్న. లేకపోతే మతిమరుపు వచ్చేస్తుందా, మతిమరుపు. ఇశ్రాయేలీలు కూడా అదే, దేవుని బిడ్డలకి
ఉన్న ఒక ప్రధాన లోపం ఏంటంటే మనకి చాలా సులభంగా మతిమరుపు విచిత్రం అనిపించదు. ఎర్ర సముద్రాన్ని చీల్చడం వారు చూశారు. ఐగుప్తు సైన్యం దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేయడం వారు చూశారు. ఆ సముద్రం గుండా కాలినడకన వారు వెళ్ళడం వారు అనుభవించిన తర్వాత వెంటనే దానిని మర్చిపోయి మరలా సనగడం మొదలుపెట్టారంట దేవుని ప్రజలు. ఆ బుద్ధి కొనసాగుతూనే ఉంది. గొప్ప సత్యాలు తెలుసుకోవడం మట్టుకు మాత్రమే కాదు, వాటిని మర్చిపోకుండా వాటిని హృదయంలో పదిలపరుచుకుంటూ వాటి ప్రకారం జీవించడం, ఇది సమస్య. సత్యాల్ని కొన్ని బైబిల్లోని కొన్ని సత్యాల్ని అర్థం చేసుకోవడం సమస్య కాదు, వాటిని హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం జీవించడం అసలు సమస్య. ఇది అంతము కాదు అని నువ్వు గ్రహించి దాని ప్రకారంగా నీ తలంపులు నీ క్రియలు ఉన్నాయా అది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపు మనకు వస్తుందో అది మనకి ఒక ఉపశమనం కలిగించాలి. ఇదే మొత్తం కాదు, జీవితమే మొత్తం కాదు, ఇందులో గెలుపోటములు ప్రధానం కాదు, దీని తర్వాత జరగబోతున్నది ఏంటి, దాని తర్వాత నా గతి ఏంటి, దాని యొక్క నిశ్చయత మనకు ఉంటే అది మనకి ఒక ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే కథ యొక్క క్లైమాక్స్ ఏంటి, సాతాను గెలవట్లేదు, ఒక నూతన సృష్టి రాబోతుంది, నూతన ఆకాశం నూతన భూమి రాబోతుంది, నీ బలహీనమైన శరీరం మహిమ శరీరంగా రూపాంతరం చెందబోతుంది, ఇక కన్నీరు ఏమాత్రమో ఉండదు, దేవుని ముఖదర్శనం చేస్తూ దేవుని దివారాత్రులు నీవు ఆరాధిస్తావు. ఇది నీకు ఉపశమనం కలిగించకపోతే ఇక ఏది నీకు ఉపశమనం కలిగించదు. కథ యొక్క క్లైమాక్స్, కథ యొక్క ముగింపు విన్న తర్వాత కూడా మనకు ఉపశమనం కలగట్లేదంటే దాని అర్థం ఈ కథ మీద నీకు యథార్థముగా విశ్వాసం లేనట్లే. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. తర్వాత మన ప్రతిస్పందన ఏమై ఉండాలి అనే ప్రశ్నకి సమాధానంగా ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. ఇది అంతము కాదని గ్రహించాలి, ఇది మనకు ఒక ఉపశమనం కలిగించాలి. నీ జీవిత కష్టాలలో నీకు ఇది ఒక ఉపశమనం కలిగించాలి. అలాగే మన దినములన్నీ ఒక అర్థవంతమైనవిగా ఉంటాయి అనేది మనం గ్రహించాలి. మన జీవితం యొక్క దినాలన్నీ కూడా ఈ వృత్తాంతం యొక్క వెలుగులో చూసినప్పుడు ఒక్క దినం కూడా వ్యర్థపరచబడలేదు. చాలా మందికి ఒక ఆత్మ న్యూనత భావం ఉంటుంది, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది. నిజమే, ఒక విధంగా ఆ భావం ఉండడం మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఉపయోగపడాలనే ఒక కోరిక మనలో కలుగుతుంది. కానీ సాతాను ఎంత కన్నింగ్ ఫెలో అంటే రక్షణ పొందిన వారి యొక్క జీవితాలలో ఒక ఆత్మ న్యూనత భావం, ఒక నా జీవితం వ్యర్థము, నేను వ్యర్థము అనుకునేటట్లుగా చేస్తాడు. లేదు లేదు లేదు, నీవు రక్షణ పొందడమే నీ జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది. ఎందుకు చెప్పనా, ఎందుకు, సమాధానం ఆ వృత్తాంతంలోనే ఉంది. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు సృష్టిని సృష్టించాడు, ఏంటి ఆ ఉద్దేశం, తనకు మహిమ కలగాలని, తనని ఆరాధించాలని. ఆ ఉద్దేశము నీవు రక్షణ పొందుకోవడం ద్వారా నెరవేరింది. కాబట్టి నీ జీవితము ఏమాత్రము వ్యర్థము కాదు. ఎందుకు, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే సృష్టిని సృష్టించాడో ఆ ఉద్దేశానికి నీవు తోడ్పాటును అందిస్తున్నావు, నీవు రక్షణ పొంది దేవుణ్ణి ఆరాధించడం ద్వారా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యువర్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్, లెట్ దీస్ వర్డ్స్ ఎంకరేజ్ యూ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. యువర్ లైఫ్ ఈజ్ నాట్ మీనింగ్లెస్ ప్రిసైస్లీ బికాస్ యు ఆర్ ఏ వర్షిపర్ ఆఫ్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. That is why your life is meaningful. Your life is meaningful not because of your education or your money or your whatever you are going to get in this world. The one thing that gives meaning to your life is the fact that you are a worshipper of God in spirit and truth.
దేవునిని నీవు ఆరాధించే వాడిగా ఆరాధించే దానవుగా నీవు ఉన్నావు కాబట్టి నీ జీవితం అర్థవంతమైనదని దేవుడు ఎంచుతున్నాడు, ఇతరులు ఎంచకపోవచ్చు. అదొకటి మనం గ్రహించాలి. ఇది నీ జీవితానికి అంతం కాదు. నా జీవితం, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా ఆత్మహత్య అనే తలంపు వద్దు. నీ జీవితాల యొక్క కష్టాలతో అలసిపోయి ఉన్నావేమో, అయ్యో విసుకెత్తిపోయి ఉన్నావేమో, కానీ కథ యొక్క క్లైమాక్స్ ఏదైతే ఉందో అది నీ మనసులో నువ్వు పెట్టుకుంటే నీ కష్టాలను నీకు ఉపశమనం లభిస్తుంది. దేవుడు ఆదరించే విధానం ఇదే. నీకు నీలో నిన్ను నీవు నీచపరుచుకునే ఒక లక్షణం నీలోకి వచ్చి నీకు తెలియకుండా నీలో వచ్చేసింది. నా బతుకు వేస్ట్ అనుకుంటావా? లేదు. నీవు ఆరాధించిన ప్రతి దినము నీ జీవితంలో అర్థవంతమైనదే. నీ కష్టాలలో సహితము నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ కష్టాన్ని లెక్క చేయకుండా దేవుణ్ణి మహిమపరిచే పనిలో నీవు ఉన్నావా? అయితే నీ జీవితం అర్థవంతమైనదే. నీవు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోవచ్చు, నీ బంధుమిత్రులు నిన్ను అవమానపరుస్తుండొచ్చు, బెస్ట్ ఫెల్లో అని అనిపించుకుంటున్నావేమో. లేదు, నీవు గనక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నీవు ఉంటే నీ బ్రతుకు అర్థవంతమైనది. నీవు ఆరాధికుడుగా ఉన్నంత కాలం, నీవు ఆరాధికురాలిగా ఉన్నంత కాలం నీ జీవితం అర్థవంతమైనది. ఇది మనకి మనల్ని ఆత్మీయంగా బలపరిచే సత్యాలండి ఇవన్నీ. అలాగే ధైర్యం కలిగి ఉండాలి. దేవుని యొక్క కథని మనం విన్న తర్వాత, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని మనం విన్న తర్వాత మనం ధైర్యం కలిగి ఉండాలి. ఏ విషయంలో? మరణాన్ని ఎదుర్కొనే విషయంలో ధైర్యం కలిగి ఉండాలి. మరణానికి మించిన సమస్య ఏది లేదండి. మరణాన్ని ఎదుర్కోవడం విషయంలోనే ధైర్యం కలిగి ఉండగలిగినప్పుడు ఇంకా మిగిలిన అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీ జీవితంలో ఎటువంటి సంఘటన ఎదురైనా ఈ వృత్తాంతం నీ హృదయంలో ఉన్నట్లయితే, నీ కళ్ళ ముందు ఈ సత్యాలు మెదులుతున్నట్లయితే నీవు ధైర్యం కలిగి ఉండాలి. పిరికితనం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, ఆత్మ న్యూనతా భావం ఉండకూడదు, నేను వేస్ట్ అనే ఫీలింగ్ రాకూడదు, ఉన్నదంతా ఇదే, దీనికి తర్వాత ఇంకోటి లేదు అనే మనస్తత్వం మనలో ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు. ఇది పిరికితనాన్ని తీసివేసే కథ, పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం. ఎందుకంటే ఆ కడపట నశింపజేయబడు శత్రు మరణం, మరణాన్ని సైతము నీవు జయించబోతున్నావు. నీ జీవిత సమస్యలు ఒక లెక్క కాదు. ఒకవేళ నీ జీవిత సమస్యల ద్వారా నీవు మరణించిన ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి మరణాన్ని మరణానికి అప్పగించి నీవు నిత్య జీవంలోకి ప్రవేశించబోతున్నావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసి ధైర్యం కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు గర్విస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. నిజంగా ఈ కుమారుడికి, ఈ కుమార్తెకి నా పైన విశ్వాసం ఉంది అనేది దేవుడు అది తృప్తి పడే ఒక విషయం అయి ఉంటుంది. తర్వాత మన ప్రతిస్పందన ఏమై ఉండాలి అంటే, ఒక నిశ్చయత మనకు ఉండాలి. ఇప్పుడు డౌట్ లో మనం ఉండకూడదు. కథ నిజమని మనం నమ్మినట్లయితే, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న వృత్తాంతము సత్యమైనది అనేది మనకి విశ్వాసం ఉన్నట్లయితే మనకి నిశ్చయత ఉండాలి. ఏ నిశ్చయత ఉండాలి? మనకి పునరుద్ధానం కలుగుతుందనే నిశ్చయత, నూతన సృష్టిలో మనకి స్థానము కలుగుతుందనే నిశ్చయత కలిగుండు. Yes, I will be resurrected and I will have a place in the new creation. అనే ఒక నిశ్చయత మనకి ఉండాలి. తర్వాత చూసినట్లయితే మన ప్రతిస్పందన ఏమై ఉండాలి? మన వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో, అది ఎటువంటి సమస్యలైనా కానివ్వండి, వృత్తిపరమైన సమస్యలు అయి ఉండొచ్చు, లేకపోతే పని ఒత్తిడి అయి ఉండొచ్చు, అనుదిన పనుల్లో ఒత్తిడి అయి ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా జీవితంలో విషాదం అయి ఉండొచ్చు. ఒక సమస్య కాదండి, నీ జీవిత సమస్యలన్నిటిలోనూ, నీ జీవిత తుఫానులన్నిటిలో కూడా, నీ సంతోషాలలో, నీ నిరాశలలో,
నీ సుఖములో నీ దుఃఖములో వీటన్నిటిలో కూడా నీవేం చేయాలి పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతములోకి తొంగి చూడమని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ జీవిత సమస్యల్లో పడిపోయి అసలు కథను మర్చిపోయేవు ఆ విధంగా చెయ్యొద్దంటున్నాడు దేవుడు. దేవుడు నీతో చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాతో చెప్పే మాట ఏంటంటే, నీ ఐహిక విచారములో ఈ ధనమోసములో ఈ మత్తులో నీవు పడిపోయి రియాలిటీని మర్చిపోతావేమో, అసలు కథని మర్చిపోతావేమో, సాతాను నీ కళ్ళకి కలిగించిన ఆ పొగమంచు, నీ సమస్యలనే పొగమంచు, నీ సంతోషాలు కూడా ఒక్కొక్కసారి నీకు పొగమంచు అయిపోతాయి. జాగ్రత్త, ఈ లోకపు ఐహిక విచారంలో మత్తులో పడిపోయి పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం యొక్క కథకి నీ చూడనివ్వకుండా నీ కళ్ళకి పొర కమ్ముతుందేమో చూసుకో. ఆ కథని, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క కథని మాటి మాటికి గుర్తు చేసుకో. దేవుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు, నిన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం మనం, ఎక్కడికి వెళ్ళబోతున్నాము, వీటన్నిటిని మాటి వాక్యాన్ని దివారాత్రము ధ్యానించడం అంటే ఏంటో కాదు, ఇదే వాక్యాన్ని దివారాత్రము ధ్యానించడం అంటే దాని యొక్క ఒక అర్థం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంత మొత్తాన్ని నీ మైండ్లో నీవు రీల్ లాగా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అది మర్చిపోయిన మరుక్షణం నీ సమస్యలు నిన్ను ముంచెత్తుతాయి, నా సమస్యలు నన్ను ముంచెత్తుతాయి. ఇది జరగకుండా ఉండాలంటే అందులోనికి తొంగి చూడాలి. నీ జీవిత సమస్యల గుండా, నీ నిరాశల గుండా, నీ విరక్తి గుండా నువ్వు ఎటువైపు చూడాలి, సిలువలో నుండి, సిలువ అనే లెన్స్ లో నుండి నిత్యత్వంలోనికి చూసే నేత్రాలు నాకు దయచేయి ప్రభువా అని నీవు అడుగు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఇది తప్పక మనకు ధైర్యం కలిగించే విషయం. నీ జీవిత యొక్క సమస్యల్ని, చిక్కుముడుల వంటి సమస్యలు, పరిష్కారం లేనటువంటి సమస్యలు, భయంకరమైన పోరాటంలో ఉన్నావేమో, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని దేవుడు నీ కళ్ళ ముందుకు తెస్తున్నాడు చూడు. అందులోనికి చూడాలి. ఇది మన ప్రతిస్పందన. దివారాత్రులు వాక్యం ధ్యానించంటే ఏదో ఒక వాక్యం పట్టుకొని దాన్ని మంత్రంలాగా రిపీట్ చేయమని చెప్పట్లేదు దేవుడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని దివారాత్రము అది నీలో ఉండనివ్వు. అప్పుడు నువ్వు తప్పిపోకుండా ఉంటావు. దేవుని గొర్రెపిల్లవి నువ్వు, దేవుని గొర్రెపిల్లలం మనం. ఈ వృత్తాంతము చూపిస్తున్న రియాలిటీలో ఉన్నంత వరకే మనకి ప్రొటెక్షన్. ఎప్పుడైతే నీవు దారి తప్పుతావో, ఎప్పుడైతే ఈ వృత్తాంతం నీ కన్నులకి కనిపించకుండా పోయి నీ జీవితంలో తల మునకలైపోయి ఉంటావో, ప్రతి అటాక్కి డోర్ తెరుచుకుంటుంది. ఆ అటాక్ లో నువ్వేం చేస్తావో నీకే తెలియదు. ఆ ఒక తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటాం, అస్తవ్యస్తం చేసుకుంటాం జీవితాన్ని. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని అనుదినము ధ్యానిద్దాం. మనం ఎందుకున్నాం, ఎందుకు పెట్టాడు దేవుడు, ఎటువైపు వెళుతున్నాం, క్లైమాక్స్ ఏంటి, దీని యొక్క మలుపు తిప్పిన సంఘటన ఏంటి, సాతాను యొక్క ఉద్దేశం ఏంటి, మన జీవితాల్లో కష్టాలు తెప్పించడానికి ప్రతి కష్టం వెనక సాతాను యొక్క అసలు ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనసులో పెట్టుకొని జీవించాలని దేవుడు ప్రేమపూర్వకంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత మనం చూసుకుందాం. ఇంకొంచెం లోతులోకి మనం వెళ్తున్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలోని సంఘర్షణ ఏంటి, వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దిస్ స్టోరీ, మరింత లోతుగా మనం చూద్దాం. ఈ సంఘర్షణ ఏ విధంగా ప్రారంభమైంది, సర్పం. ఆ సాతాన్ ఎవరు, ఎవరు కాదు, అతను సర్పం అనే నామం కలిగిన వాడు, వాయుమండల సంబంధమైన అధిపతి అనే నామం కలిగిన వాడు. ఆ సాతాను ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే ఈ సంఘర్షణ ప్రారంభమైంది. మానవుల యొక్క కష్టాల యొక్క మూల కారకుడు ఆ ఆది మహాఘట సర్పం, ఆ వాయుమండల సంబంధమైన
అధిపతి ద్వారా ఈ సంఘర్షణ ప్రారంభమైంది. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ సంఘర్షణ ఏదైతే ఉందో సర్వసృష్టికి ప్రభువైన దేవుణ్ణి సర్వసృష్టికి ప్రభువైన వాణ్ణి ఆయన సింహాసనం నుండి తప్పించాలనే ఒక విశ్వవ్యాప్త దాడిని ప్రారంభించాడు సాతాను. కేవలం నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ప్రతి సమస్య వెనక అసలు కారణం ఏంటంటే దేవుణ్ణి ఆయన సింహాసనం నుంచి తప్పించాలి అనే ఒక వ్యర్థమైన ఒక బుద్ధిహీనమైన ఒక కోరిక ఆలోచన మన సాతాను కలిగి ఉన్నాడు. దానితో ప్రారంభమైన ఆ సంఘర్షణ అది. అయితే దేవుడికి చెందవలసిన మహిమని ఆయన నుండి తీసుకునే ప్రయత్నం సాతాను చేస్తున్నాడు, చేశాడు, చేస్తున్నాడు. వాడి యొక్క ట్రాప్ లో, వాడి యొక్క వలలో మనం చిక్కుకుంటున్నాం ప్రతిసారి. దేవునికి చెందవలసిన మహిమని దేవుడికి చెందనివ్వకుండా మన కష్టాలని మనం ముందు పెట్టేసి, మన సమస్యల్ని మనం ముందుకు పెట్టేసి, దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక నీలో చచ్చిపోయిందా? నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడేమో నీతోటి. దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక చచ్చిపోయిందా నీలో? సాతాను నీపైన విజయం సాధించాడని నువ్వు గుర్తుంచుకో. అది కారణం ఏదైనా అయి ఉండొచ్చు, నీకు చాలా న్యాయం అనిపిస్తుండొచ్చు, మనకు అలానే అనిపిస్తుంది. అందుకని న్యాయం అనిపించబట్టే ఆదాం హవ్వలు దేవునితో వాదించారు. ఏదైనా మనం తప్పు ఒప్పుకోలేదు, అంతగా మాయలో పడేస్తాడు. కారణం ఏదైనా కానీ ఎంత అన్యాయంగా ఉండ నువ్వు, సాతాను చేసే ప్రయత్నంలో నువ్వు చిక్కుకున్నావు, నువ్వు సాతాను వలలో ఉన్నావు అనుకోవడానికి ఎవరో వచ్చి ఒక కల రావాల్సిన అవసరం లేదు, ఒక దర్శనం రావాల్సిన అవసరం లేదు. వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే. సులభంగా ఏంటంటే నీలో ఆరాధించాలనే కోరిక చనిపోతే, దేవుణ్ణి హృదయంలో ఆరాధించాలనే కోరిక చనిపోతే, అది ఇంకా ఏమాత్రం నీలో లేదు అనిపిస్తుంటే నీవు సాతాను వలలో ఉన్నట్టు లెక్క. కారణాలు సాకులు చెప్పరు ఏమైనా కానీ. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇది సామాన్యమైనది కాదు, ఒక యుద్ధంలో మనం ఉన్నామని మనం గ్రహించాలి. దేవుడు మరియు దేవుని పిల్లలతో, సాతాను యుద్ధము సాతాను పిల్లలతో లేదు. ఆల్రెడీ వాడు వాళ్ళని స్వాధీనంలోకి తీసుకున్నాడు. యుద్ధాలన్నీ నీకే వస్తాయి, యుద్ధాలన్నీ నాకే వస్తాయి, యుద్ధాలన్నీ మనకే వస్తాయి. సాతాను మరియు సాతాను ఒక్కడే కాదు, సాతాను సంతానం కూడా మనకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది చూడండి, ఎఫ్సి పత్రిక 6:12. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు మీరు పెట్టుకొని ఉండాలండి. క్లాసెస్ బైబుల్ తరగతులు జరుగుతున్న సమయంలో మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచుకుంటే మీకు మంచిది. ఎఫ్సి పత్రిక 6:12 ఏం చెప్తుంది? ఏలయనగా మనము పోరాడున్నది, ఈ వాక్యం బాగా తెలిసి కూడా మనం దీని ప్రకారం జీవించం. మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. దేని గురించిన పోరాటం ఇది? ఇక్కడే మనం తప్పు చేశారు. వాక్యం చదువుతాము కానీ అర్థం చేసుకోము. పోరాటము కేవలం నీ జీవితంలో నీ ఆర్థిక సమస్యలు గుర్చిన పోరాటం కాదు ఇది, నీ అనారోగ్యము గుర్చిన పోరాటం కాదు ఇది, లోక సంబంధమైన పోరాటం కాదు. దేని గురించిన పోరాటం తెలుసా? ఇప్పటి వరకు చెప్పిందే, మాటి మాటికి చెప్పిందే మరలా చెప్తున్నా, దేవుడు ఏ విధముగా అయినా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహిమపరచాలనే కోరిక నీలో చచ్చిపోయేటట్లు చేసే ఒక మహాపోరాటం, మహాకుట్ర, మహామాయ, విశ్వవ్యాప్త దాడిలో భాగంగా జరుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకో. నీ ఓడిపోయినట్లే,
నీ జీవితంలో నీవు కన్నీరు కారిన ప్రతిసారి దేవుణ్ణి మర్చిపోతున్న ప్రతిసారి కన్నీరు కారడం తప్పు కాదు, బాధపడటం తప్పు కాదు, కానీ ఆ బాధలో దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక నీకు చచ్చిపోయిన ప్రతిసారి సాతాను గెలిచినట్లు దేవుణ్ణి నీవు తలదించుకునేటట్లు చేస్తున్నాం మనం. ఆ విధంగా ఉండకూడదు. ఈ యుద్ధంలో ఉన్నామనేది మనం నేర్చుకుందాం. శద్రకు మేషకు అభ్యజ్ఞగోలని సజీవ దహనం చేసే పరిస్థితి వస్తే ఆ పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక వారిలో చచ్చిపోలే చూసారా? అది యుద్ధం గెలవడం. అంటే యుద్ధం గెలవడం అంటే అగ్నిని తప్పించుకోవడం కాదు, అగ్నిని ఆర్పివేయడం కాదు. యుద్ధం గెలవడం అంటే అగ్నిలో గుండా వెళుతూ కూడా దేవుణ్ణి ఆరాధించడం. చెప్పడానికి సులభం, పాటించడం కష్టం, కానీ ఇదే సత్యం. దీనికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. గట్టి గట్టిగా అరిచి గంతులు వేయడానికి కాదు పరిశుద్ధాత్మ శక్తి కావాల్సింది. దేనికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి? అగ్ని కాలుస్తుండగా, అగ్ని నిన్ను కాలుస్తుండగా నీవు దానికి అందులో విలవిలలు ఆడుతూ కూడా అగ్నిలో యేసు ప్రభుతో పాటు సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తావు చూసావా? దానికి శక్తి కావాలి. యుద్ధంలో ఉన్నాం అది జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ యుద్ధం గురించి చక్కగా, మనం యుద్ధంలో ఉన్నాము అనే విషయాన్ని చక్కగా యోహాను, అపొస్తలుడైన యోహాను వివరిస్తూ ఈ విధంగా అంటాడు. ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. అంటే దాని అర్థం పాపములో కొనసాగడు అని. పాపం చేయకుండా ఎవరు ఉండలేరు, కానీ పాపములో అలాగే ఉండిపోడు, చనిపోయే వరకు పశ్చాత్తాపం లేకుండా. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. అంటే పాపములోనే కొనసాగుతూ అసలు పశ్చాత్తాపం లేకుండా, మనసాక్షి గద్దించకుండా, అదే జీవితంలో గడపకుండా గడుపుతూ ఉండడం అనేది ఒక దేవుని బిడ్డకే అసాధ్యం. పాపములో నీతిమంతులు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. 7 మార్లు పాపం చేసినా మరలా పశ్చాత్తాపం అనేది వస్తుంది. కానీ అసలు పశ్చాత్తాపం అనేదే కలగట్లేదా? భయపడు. దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేజ, అంటే పాపం చేజాలడు అంటే దాని అర్థం పాపంలోనే కొనసాగుతూ ఉండిపోతూ అదే విధంగా మనసాక్షి బాత వేయబడినట్లుగా ఉండిపోవడం అనేది అసాధ్యం దేవుని బిడ్డ జీవితంలో. దీనిని బట్టే దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు, ఏ విధంగా తేటపడుతుంది? మనస్సాక్షికి గద్దింపు లేకుండా పాపంలోనే కొనసాగుతూ ఉండిపోతుంటే వారు సాధారణ పిల్లలు. పాపంలో కొనసాగుతున్నా కానీ మనస్సాక్షి గద్దించి అయ్యో నేను దేవుని దగ్గరకు రావాలి, నేను తిరిగి లేవాలి అనే కోరిక నీలో పుట్టడమే పరిశుద్ధాత్మ కార్యానికి మనలో అది గుర్తు. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. యుద్ధం, కయీను సంబంధులు. కయీను సంబంధులు అంటే సాతాను పిల్లలు, సర్పసంతానము. ఈ వృత్తాంతం యొక్క ప్రధాన పాత్రదారులు సర్ప సంతానం కూడా ఉన్నారు. జ్ఞాపకం ఉంది కదా. ఆ సర్ప సంతానం యొక్క పని ఏంటి? స్త్రీ సంతానాన్ని నాశనం చేయాలి. హేబెలుని ఏ విధంగా బాధ పెట్టాలి, హేబెలుని ఏ విధంగా చంపాలి. హేబెలు పైకి వచ్చిన పోరాటమే నీ జీవితంలో కూడా ఉంటుంది. కయీను వంటి వారే నీ జీవితంలో కూడా వస్తారు. ఎందుకు? ఇది కొత్తగా నీ జీవితంలో ప్రారంభమైంది కాదు. ఎక్కడ ప్రారంభమైంది? ఏదెను వనంలోనే ఇది ప్రారంభమైంది.
హేబేలు స్త్రీ సంతానం, కయీను సర్ప సంతానం. ఆ విధమైన పోరాటం అక్కడే ప్రారంభమైంది. ఎందుకు ఆ పోరాటం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆరాధన జరిగించకుండా ఉండడమే ఉద్దేశం, ఇంకా వేరే ఉద్దేశం లేదు. సాతాను ఉద్దేశము నీ పైకి రోగం తెప్పించడం కాదు. సాతాను ఉద్దేశం నీకు ఆర్థిక సమస్యలు తెప్పించడం కాదు. సాతాను ఉద్దేశం నీకు సమస్యలు తెప్పించడం కాదు. సాతాను ఉద్దేశం ఏంటి తెలుసా? ఏ విధంగా చేస్తే నీవు దేవుని ఆరాధన ఆపేస్తావు, అది సాతాను ఉద్దేశం. అందుకు సాతాను కష్టాలు తెప్పించగలుగుతాడు, లెక్కలేనన్ని సుఖాలు కూడా తెప్పించగలుగుతాడు. శ్రమలు వస్తేనే సాతాను పనిచేస్తున్నట్టు కాదు, అత్యధికమైన లోకాశీర్వాదం కూడా సాతాను ఫలితం. మేము చూసుకో, జాగ్రత్త. కన్ను మిన్ను కానకుండా చేసి నెబుకద్నెజర్కి చేసినట్లుగా నీకు చేస్తాడేమో. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? రెమెడియల్ యాక్షన్గా దేవుడు శ్రమలు తీసుకొస్తాడు. సుఖాలన్నీ దేవుడు తీసుకొని రాడు, కష్టాలన్నీ సాతాను తీసుకొని రాడు. కొన్నిసార్లు సుఖాలు సాతానే తీసుకొస్తే ఆ సుఖాల మత్తులోంచి బయట పడేయడానికి సాతాను మత్తు నుంచి పడేయడానికి దేవుడు శ్రమల్ని తీసుకొస్తాడు. కాబట్టి సాతాను పోరాడుతున్న సాతాను జీవితంలో పనిచేస్తున్నాడంటే శ్రమలుంటేనే కాదు. శ్రమ వచ్చినా సుఖం వచ్చినా దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకో. దాని వెనక ఎవరున్నారని తెలుసుకునే వివేచన కోసం అడుగు దేవుణ్ణి. యుద్ధంలో ఉన్నావని తెలుసుకో. సంతోషం అనే మాయలో పడేసి కూడా సాతాను తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. నీకు పేదరికం కలిగించడం, నీకు పేదరికం కలిగిస్తే సాతానికి వచ్చే లాభం ఏం లేదు. నీకు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే సాతానికి వచ్చే లాభం ఏం లేదు. నువ్వు పేదరికంలోను, అనారోగ్యంలోను, దిగంబరత్వంలోను, ఆ పస్తులలోను, అవమానాలలోను, వీటన్నిటి వల్ల సాతానికి ఏ ఉపయోగం లేదు. ఎప్పుడు? వీటన్నిటిలో నీవు దేవుణ్ణి ఇంకా విడిచిపెట్టకుండా యోబులాగా ఆ దేవుణ్ణి దూషిస్తకుండా ఆరాధిస్తావు చూడు, ఏ లాభం లేదు. కాబట్టి ఈ సమస్యలే ఉద్దేశం, సాతాను ఉద్దేశం అనుకోకు. దానికి మించిన ఉద్దేశం ఉంది. అది ఆ యుద్ధంలో మనం ఉన్నాము. హేబేలు దేవుణ్ణి మంచిగా ఆరాధిస్తున్నాడు, కయీను సరిగ్గా ఆరాధించట్లేదు. హేబేలు దేవుడు అంగీకరించే అటువంటి ఆరాధనని హేబేలు అర్పించాడు, సాతాను కన్ను హేబేలు పైన పడింది. నీకు కష్టాలు తెప్పించి, నీకు శ్రమలు తెప్పించి నీ ద్వారా దేవుని ఆరాధన మానిపించలేకపోతే నీకు సుఖాలు తెప్పిస్తాడు. నీవు సుఖాలలో కూడా దేవుని ఆరాధనను మానుకోకపోతే నిన్ను చంపడమే వాడి ఉద్దేశం. నేను భయపెట్టడానికి చెప్పట్లేదండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. సాతాను మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము మన జీవితాల్లో శ్రమలు కలిగించడం కాదు. శ్రమలు వాడి ఉద్దేశం కాదు, శ్రమల కంటే మించిన ఉద్దేశం ఉంది. ఈ యుద్ధం యొక్క తీరుతెన్నులు తెలుసుకుందాం. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటాం నాకు నష్టం కలిగించడమే సాతాను. లేదు, నీకు నష్టం కలిగిస్తే వాడికి వచ్చే ఒక రూపాయి ఎక్కువ రాదు సాతానికి. వాడికి జరగాల్సిన తీర్పు ఆల్రెడీ జరిగిపోయింది. వాడి భవిష్యత్తు ఏందో వాడికి తెలుసు. నీకు కష్టాలు తెప్పిస్తే వాడికి వచ్చే లాభం ఏం లేదు. వాడి అంతిమ ఉద్దేశం నీ హృదయంలోంచి దేవుణ్ణి తొలగించడం, నీలో ఆరాధించాలనే కోరిక చచ్చిపోయేటట్లు చేయడం. ఆ విధంగా చేయకపోతే, చివరికి ఆ విధంగా చేయలేకపోతే, నువ్వు దేనికి లొంగకపోతే, నీ హృదయంలో దేవుని ఆరాధనని తీసివేయలేకపోతే నిన్ను చంపడం వాడి ఉద్దేశం. కాబట్టి మనం దేవుణ్ణి జాగ్రత్తగా మనం ముందడుగులు వేద్దాం. దేవునిలో మనం ముందడుగులు వేద్దాం. దేవుని సన్నిధిలో మనం ఉందాం. ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. మనపై మనకున్న భ్రమల్ని తొలగించుకుందాం.
లెట్ అస్ నాట్ లివ్ ఇన్ సెల్ఫిష్నెస్. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ యొక్క హోల్ పాయింట్ ఏంటంటే మనకి మనకి లోకాశీర్వాదం కలిగించడమే, మన జీవితాల్లోంచి శ్రమలు తీయడమే దేవుని ఉద్దేశం. లేదు లేదు లేదు, అది కాదు. మన జీవితాల్లో ఏది ఉన్నా కానీ దేవుణ్ణి ఆరాధించుకునేటట్లు చేయడమే దేవుని అంతిమ ఉద్దేశం. ఇది మీకు ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్స్ ఎవరు చెప్పరు, తప్పుడు బోధకులు ఎవరు ఇవి చెప్పరు. ఎప్పుడు చూసినా శ్రమల నుంచి తప్పించుకోవడం ఎలా, అప్పులు తీరిపోవడం ఎలా, ఈ టైటిల్స్ పెడితే లక్షల మంది వస్తారు. నీకు 1 కోటి రూపాయలు అప్పు ఉందా, నీవు ఒక విత్తనం ఒక 5 పైసలు, 5 పైసలు కాదు, వాడు ఆల్రెడీ 1 కోటి రూపాయలు అప్పుల్లో ఉంటే నువ్వు 1 లక్ష ఇవ్వమంటాడు వీడు. నీ సమస్యలు తీరడం, నీ అప్పులు తీరడం కాదు దేవుని ఉద్దేశం. గ్రహిద్దాం ఈ అప్పులు ఏముందంటే, ఆఫ్టర్ ఆల్ మన దేవుని పిల్లలు దేవుని కుమారుల ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని నేను ఎంచుచున్నానని పౌలు చెప్పిన మాటలు దయచేసి గ్రహించండి. నీకు శ్రమలు తీసి సుఖాలు ఇవ్వడము, లేకపోతే సుఖాలు తీసి శ్రమలు ఇవ్వడము, ఇది ఇది కేవలం పై పై విషయం మాత్రమే. అసలు యుద్ధం నీ హృదయానికి సంబంధించింది, అసలు యుద్ధము ప్రతి మానవుని హృదయానికి సంబంధించింది, అసలు యుద్ధము దేవుని సింహాసనానికి సంబంధించింది, అసలు యుద్ధము సాతాను దేవుని యొక్క మహిమని దొంగిలించడానికి సంబంధించింది. నీ సుఖం నిన్ను, నీ శ్రమ ఏ విధంగా నిన్ను దేవుని నుంచి దూరం చేయగలుగుతుందో, నీ సుఖం కూడా నిన్ను దేవుని నుంచి దూరం చేయగలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. లోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చిన ప్రతిసారి అది దేవుడు ఇచ్చాడనే భ్రమలో ఉండద్దు. నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీ తగునట్లు నేను చేస్తా అన్నాడు. ఏదో ఒక క్షణంలో నీవు దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినందుకు, మర్చిపోయినప్పుడు నీకు ఒక ఆశీర్వాదం వచ్చుండొచ్చు. ఆ మాటలు పలకడానికి కూడా నాకు భయంగా ఉంది. వచ్చిన మేలు, ప్రతి మేలు దేవుడి నుంచి రాదు, వచ్చిన ప్రతి కష్టం సాతాను నుంచి రాదు. యుద్ధం యొక్క తీరు తెన్నులు తెలుసుకుందాం, ఈ వృత్తాంతం యొక్క తీరు తెన్నులు మనం తెలుసుకుందాం. దేవుడి వాక్యంను దీవించిన గాక. చిన్న